ఇక దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్ లో ఉండగా 9 స్థానాల ముందంచుతో ఆ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, గుజరాత్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు కనపడుతుంది, అయితే ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఎవరు ముందంజలో ఉన్నారు కృష్ణమూర్తి? ఈ కౌంటింగ్ కాంగ్రెస్ ముందని సర్వే సంస్థలు అన్ని ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ అని అన్నప్పటికీ, అంటే అధికారికప్పటికీ లీడ్ లో ఉన్నటువంటి దానంటే కాంగ్రెస్ కొంత స్థానాల్లో ముందడుగా తెలుస్తా ఉంది. బీజేపీ కొంత వెనక్కు అనిపిస్తుంది. గుజరాత్ లో మాత్రం బీజేపీ ప్రభంజనాన్ని కొనసాగి బీజేపీ 150 స్థానాల నియోజకవర్గాల్లో అది అటుగా మనకు స్పష్టత ఉన్నది. అయితే అధికారికంగా కానీ గుజరాత్ లో కానీ ఎక్కడా కూడా ఇంకా అధికారికంగా ప్రకటనలు వెలువడటం లేదు. అంటే ఈవీఎంలు లెక్కించిన సమయంలో వస్తున్నటువంటి అంచనాల ప్రకారం మాత్రమే మోడీకి పట్టలేదు. మోడీ తన ప్రభంజనాన్ని యథావిధంగా అది ఎన్నికల కంటే ముందు కొంత వ్యతిరేకత ఉందన్నప్పటికీ ఆ వ్యతిరేకతను పోగొట్టేందుకు ఇటు అమిత్ షా తర్వాత మోడీ ద్వయం ఇప్పుడిప్పుడే కనిపిస్తా ఉన్నాయి. అయితే మోడీ ఎన్నికల 3 రోజుల ముందు ఒక ర్యాలీ నిర్వహించారు. దాదాపుగా గుజరాత్ మొత్తం కదిలొచ్చిందని చెప్పాలి. అంటే ర్యాలీ అంటే జనం విజయం ఖాయం పడింది. అయితే ఈ ప్రభంజనం ఈడీకి వచ్చినటువంటి ర్యాలీ అంత అధికార బలంతో వచ్చిందని అక్కడ ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ అది వాస్తవం కాబట్టి నిరూపితమవుతుంది. వెన్నెల రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.